తమిళనాడు నీలగిరి జిల్లా కూనూరు వద్ద భారత వాయుసేనకు సంబంధించిన MI-17 V5 హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్కు సంబంధించిన బ్లాక్ బాక్స్ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ఘటనా స్థలానికి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుని వెల్లింగ్టన్ బేస్ క్యాంప్కు తరలించారు. బ్లాక్ బాక్స్ కనుగొనేందుకు వింగ్ కమాండర్ ఆర్ భరద్వాజ్ నేతృత్వంలోని 25 మంది సభ్యులు వైమానిక బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ రోజు బ్లాక్ బాక్స్ ఢిల్లీ తరలించి అందులోని డేటాను డీకోడ్ చేస్తారు. కాగా బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించారు. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎయిర్ ఫోర్స్ పైలట్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప విషయం చెప్పలేమని తెలిపారు.